देवनामान की महिमा कलुगा का वे आफ् गाड मिनिस्ट्री आत्मीय अनुदिन जीवाहारम यूट्यूब चैनल द्वारा एंतमंद की वाक्य परिचय नायगार की ना प्रत्येक पास्ट गार आशीर्वाद पास्ट गार प्रत्येक वंदना समय में चिन्ह प्रार्थना चुस्क देवनामा महिम पड़ता प्रार्थना సకల ఆశీర్వాదాల కారణ సంపదకు మా ప్రియ పర్లోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు తండ్రి స్తోత్రాలయ్యా తండ్రి ఉదయకాలంచి ఇప్పటి వరకు మమ్మల్ని కంటి కృపల కాచి నీ సజీవులకులో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి స్తోత్రాలయ్యా అయ్యా ఈరోజు ఏడంసల ప్రార్థనలో మీరు తోడు నీడగా ఉండి జయకరంగా జరిగించినందుకు నీకు శతకోటి వందనాలు తండ్రి స్తోత్రాలయ్యా అయ్యా తండ్రి ఈ అనుదిన జీవాహారం తండ్రి జూమ్ యాప్లోను వాట్సాప్లోను వాట్సాప్ లైవ్లోను అనుదినం మేము ప్రార్థన చేయొచ్చు ప్రార్థనాంటులు మీరున్నారని అనుకున్నాం తండ్రి నీకు లెక్కలేని వందనాలు తండ్రి స్తోత్రాలయ్యా తండ్రి మేము మా కుటుంబాల గురించి కాకుండా విరుగు పొరు వారి కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా ప్రతిరోజు వాళ్ళని దీవించండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా అలాగే పాస్టర్ని ఆశీర్వాదం పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఏ వాక్యం అయితే ఎత్తుతున్నారో ఆ వాక్యంలో మీరు తోడు నీడగా ఉండమని దురాత్మ అంధకార శక్తులు బంధించమని నా చేయన యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవనామానికి మహిమ కలుగాక వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ఆత్మీయ అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి వాక్య పరిచేస్తున్న పాస్టర్ గారైన ఆశీర్వాదం పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో చిన్న పాట పాడుకునే దేవనామాన్ని మహిమ పరుద్దాం హల్లెలూయా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవును రూపమిద్దావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమిద్దావు పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమిద్దావు లోకాలని ఏలే రాజువైన నీవు సమాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు లోకాలని ఏలే రాజువైన నీవు సమాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీదెంత దీన మనసు నాదెంత ఘనత యేసు ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని రూపమిద్దావు నశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యమును చూపి నా చెంతకొచ్చినావు నశనమైన నన్ను రక్షించగోరి నీవు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక వాక్యాన్ని చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వల్లారా రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియాల ధ్వనులకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయులు రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియాలు ఒకరితో నొకరు చెప్పుకొని
దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికిడిలో ఈ సంఘములో దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. అలాగనే ఆత్మీయమైన ఆహారాన్ని మనందరి ఆత్మీయ జీవితంలో ప్రభువారే సరిపడ స్థితిలో ఈ క్షణం ఈ సమయం ప్రభువారే వడ్డించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మరి కుమారు మహిమ కలుగును గాక. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన వారలరా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన నామమున అనుదినము జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, మా సంఘ బిడ్డలు యెహోవీయుల ఆరాధన పరిచర్య సంఘ బిడ్డలకు, అలాగే మా వాట్సాప్ గ్రూప్ పరిచర్య వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో ఉండి అనేక మంది కొరకు ప్రార్థిస్తున్న ప్రియ బిడ్డలకు, సంఘ బిడ్డలకు, మా పరిచర్ల నిమిత్తము మా కొరకు మా పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వదనాలండి. అందరూ కూడా బాగున్నారు కదండి, మంచిది. మీరందరూ కూడా బాగున్నారు అని ప్రభు నామమున నేను విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు కూడా మరి వెలువడుతున్న ఈ సువార్త పరిచర్యలో మీరందరూ పాలుభాగస్తులై ఈ వాక్కులను చక్కగా ఆదరించి మరి వాక్కుల ద్వారా మీ ఆత్మీయ జీవితంలో మరింత ముందుకు కొనసాగుతున్నారనే సత్యాన్ని గ్రహిస్తున్నాం. మరి కష్టమైనప్పటికీ, భారమైనప్పటికీ, విదేశాలలో మరి పనిచేసుకుంటున్నప్పటికీ ప్రభు మాకు ఇచ్చిన తలాంతును బట్టి, ప్రభు మాకు ఇచ్చిన సమయాలను బట్టి ఈ రీతిగా దేవుని కృపలో ఆయన పరిచర్యలు కొద్దిపాటి పరిచర్యలు మరి ముందు కొనసాగటానికి ప్రభు వారు ఎంతగానో కృప చూపుతున్నారు. మరి మీరందరూ కూడా ప్రార్థనల ద్వారా ఎంతగానో మీ ప్రోద్బలాన్ని అందిస్తూ, మీ ఆర్థికపరమైన మరి బహుమానాలను కానుకలను అందిస్తూ, అలాగే అంతకంటే ప్రాధాన్యతముగా మీ ప్రార్థన శక్తిని మార్చిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ఉన్నాను. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న వారందరికీ ప్రభునామను ప్రత్యేకంగా ఉన్నాను. మీ అందరికీ ప్రభునామమున మరి శుభములు తెలియచేస్తున్నాను. సంవత్సరం దయక్రియతలు మేము ధరింపు చేయడుగాక. అమ్మాయి. అలాగే నాకంటే ముందుగా ఈరోజు మరి అనుదినం జీవహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ సహోదరి రమ్య గారికి కోడేశ్వరులు పనిచేస్తుంటారు, మరి ప్రారంభ ప్రార్థన చేసి చక్కని గీతాన్ని ఆలపించారు. ప్రభువు నామమున మీకు మీ కుటుంబానికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ భర్త గారిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియమైన వాళ్ళని కొరకు ప్రభు కృపను బట్టి ఒకరినొకరు పరిచయం చేసుకుంటానికి, మరి ఒకరినొకరు వందన సమర్పణ చేసుకుంటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. సకలాశీర్వాదులకు కారణభూతమైన పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, నీకు వందనాలు. నీ కృపయు నీ దీవిని మా పరిమేంటి గురించి బలపరచండి. రాజా, నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన మరి యొక్క దినము, ఈ నూతన రోజు మరి మాకు ఇచ్చి ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ఇలాగ ముందు కొనసాగటానికి మరి యొక్క మారు ఎనదినమ జీవహారం అనేక కార్యక్రమంలో ప్రభు మరి వాక్యాలు అందిస్తానని మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకును పాటల్లోను, ప్రారంభ ప్రార్థనలోను, వాక్యం చదువుతులోను ఒకరికొకరు వందనములు తెలియచెప్పుకుంటున్న ప్రభువు తోడే అన్నారు. అందుకంటే ప్రాధాన్యమైన ఈ సమయము మీ వాక్యము వినుటకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఇదిగో ప్రభుత్వ వారు అనుకూలము, దీనులు ఎందుకు పనికిరాని వారు నన్నును. అలాగే ఈ సమయంలో వాక్యాన్ని వీక్షిస్తున్న వింటున్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో, నీ ఆత్మ జ్ఞానంతో నింపి కొద్ది నిమిషాలు మీ వాక్యం అనే సత్యములో సర్వసత్యములు మమ్మల్ని ముందుకు నడిపించి మీ వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచులాగున తెలుసుకునేలాగున నీవే నీ దివ్య జ్ఞానమును ఆత్మీయమైన నేత్రాలను మాకు తెరిపింపజేయమని యేసు నామమును అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా ఈరోజు మరి పునరుత్న దినం మందిరాలకి వెళ్ళి ప్రభువు నామాన్ని బట్టి ప్రభువుని స్తుతించి కీర్తించి కొనియాడారని, అలాగే ప్రభువిచ్చే ఆశీర్వాదాలు చేతబట్టుకుని మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఈ కార్యక్రమం చూసేటప్పటికీ మీరు ప్రార్థనకి వెళ్ళి మరి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళకపోయినట్లయితే ఈరోజు పునరుత్న దినం మరి ఆదివార దినం మీరందరూ కూడా మందిరాల్లో ఉండాలని ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాము. మందిర సహవాసం మానవద్దు, మందిర అనుభవాన్ని పోగొట్టుకోవద్దు, ప్రత్యేకంగా దేవుడి ఆశీర్వాదాలను అసలు పోగొట్టుకోవద్దు. ధ్యానిస్తూ చదువుపడ్డ భాగంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. ప్రియమైన వాళ్ళరా, చాలా అమూల్యమైన మాటలు
చక్కని మాటలు ప్రతిరోజు కూడా విలువైన మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఎందుకనగా మన ఆత్మీయ జీవితంలో నేటి క్రైస్తవత్వంలో ప్రభు మరి మనం ఎలా ఉండాలో, ఎలాగూ జీవించాలో, ఎలా నడవాలో, ఏం మాట్లాడాలో ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ప్రభు మనకు తెలియచేస్తూ ఆ వృత్తాంతాన్ని దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి చదవటానికి ప్రభు వారు అందుకున్నాం. కృప చూపిస్తున్న దేవదేవునికి వేలాది వందన సమర్పణ తెలియజేస్తున్నాను. మనందరికీ బాగా సుపరిచితమైన ఐక్యం ప్రియమైన వల్ల రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో చాలా పర్యాయాలు విని ఉంటారు. ఆయా సేవకుల ద్వారా ఇంకా యూట్యూబ్లో పరిచయలు ఎక్కువ కనుక చాలా మంది ద్వారా వినే ఉంటారు. అయినప్పటికీ ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి నా ద్వారా ఇచ్చిన కొద్ది నిమిషాలు ఈ నూతనమైన మార్పు ఒకటి మీ ముందు నుంచేలా నాశపడుతున్నా. ఎప్పుడు ఏమి నేను మీకు ప్రకటన చేస్తున్నా లేక ఏ వాక్యాన్ని మీకు విత్తినా ప్రియమైన వాళ్ళరా నూతనత్వమైన దానిని అందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నన్ను కూడా అలాగా నడిపించడానికి ప్రభు అందుకని కృప చూపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ఈ షోమ్రోన్ పట్టణాన్ని షోమ్రోన్ దేశాన్ని సిరియానులు చుట్టుముట్టినప్పుడు ఒక మనిషి లోపలకు కానీ ఒక మనిషి వెలుపలకు కానీ రాలేకుండా చాలా పగడబందిగా చుట్టుముట్టినప్పుడు షోమ్రోన్ దేశంలో మరి చాలా గొప్ప క్షామం అనే కరువు కలిగింది. ఇంకెంతగా అంటే అసలు పావురూప రెట్టను ఇంకా గాడిద యొక్క తలను మీరు చదవండి 6:24లో ఈ 6వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క కరువును ఈ సిరియాలు ముట్టడించిన స్థితిని 6వ అధ్యాయంలో మనం చదవగలుగుతుంటా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ 24వ వచనంలో అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసింది. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 50 రూపాయలకును అర్రపావు పావుర్రపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరి. దేవునికి స్తోత్రం. ఇక్కడే మనం చదవగలుగుతుంటాం ఒక స్త్రీ గురించి, ఒక రాజు వచ్చే స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతూ ప్రియమైన వాళ్ళరా ఆ స్త్రీ మరి బిడ్డను చంపుకొని తిన్న వైనాన్ని ఇవన్నీ చూసేసరికి ఇక రాజుకు చాలా పిచ్చెక్కిపోయింది. నేను అనుకుంటాను అసలు ఇంత దారుణం చూసేటప్పటికి రాజు ఇంకేం రాజ్య పరిపాలన చేస్తుంటాడు, ప్రియమైన వాళ్ళు. అయితే దేవుడికి వాగ్దానం ఇచ్చాడు, ప్రియమైన వాళ్ళు. ఆ వాగ్దానం ఏంటంటే మనము చూడగలిగినట్లయితే ఈ 7వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుకున్నాం. ఆ 7వ అధ్యాయం మొదటి వచనం చదివితే అప్పుడు ఎలీషా రాజు తిట్లాను, యెహోవ మాట ఆలకించుము, యెహోవ సెలవిచ్చింది ఏమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి ఒక్కింటికి ఒక మాణిక సన్నన్న పిండియు రూపాయి ఒక్కింటికి 2 మాణికల యవనులు అమ్మబడును. ఈ మాట చెప్పగానే ప్రియమైన వాళ్ళు ఇక రాజుకు మెంటల్ షాక్లో నుంచి కోరుకోలేదు కనుక ఒకవేళ ఏదో అనుకుని ఉంటాడు. ఎందుకంటే ఇంత కరువులో ఇప్పటికీ కరువు వచ్చేసి బిడ్డలను చంపుకుతున్న స్థితిలో ఉన్నప్పుడు రేపు ఈ సమయానికి ద్వారబంధం దగ్గర 1 రూపాయికి సన్నన పిండి 1 రూపాయికి 2 మాణికలు ఎవల పిండి అమ్ముతారని చెబుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా రాజు కొంచెం ఆశ్చర్యార్థకంగా అనిపించుండొచ్చు. దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావని వాక్యము ఇట్లా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం నమ్మాలి దేవుని ఆ కార్యాలను, మనం నమ్మాలి చేయబోతున్నాడు, చేయగలిగిన వాడిని, చేయగలిగిన సమర్థత కలిగిన వాడిని మనం నమ్మేవారిని ఉండాలి. ప్రియమైన వాళ్ళు అయితే కిందకి చదివినట్లయితే 2వ వచనంలో అంటాడు దేవుని సేవకుడు అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండును ఆ అధిపతి యెహోవా ఆకాశమును కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనుడు ప్రత్యుత్తరం మీద అతడు నీవు కన్నులారా దాన్ని చూచదు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పిన ప్రభుత్వం. అంటే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
ఎంతలా ఉంది గాడి తలలు పావురపు రెట్టలు ఇవన్నీ కొనుక్కుని తింటుంటే ప్రజలు ఇక అసలు ఇక చూసినట్లయితే ఆరవ అధ్యాయం కింద కొంచెం చదువుకున్నట్లయితే ఒకరికొకరు కొట్టు చచ్చిపోయి పిల్లలను వంతులు తిని అంత క్షేమం కలిగి కరువులో ఉంటే దైవజుడు ఇలా ప్రవచనం చేస్తున్నావు ఇసలు ఇదేమి సరైన పద్ధతి కాదేమో అని రాజు కనిపించవచ్చు. ప్రీమియం వాళ్ళు అందుకుని అనిపించింది కనుకని అలాగ వర్తమానం పంపాడు కనుకని నువ్వు చూస్తాం కానీ దాన్ని తెలియన్నాడు ప్రీమియం వాళ్ళు. దేవుని కార్యాలు మనము చూస్తూ ఉండాలి, రెండవదిగా ప్రార్థించే వరకు ఉండాలి. ఎలా చేస్తాడు ప్రభు అని కళ్ళు అప్పగించి చూడటం కాదు, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రీమియం వాళ్ళు. ఎలా చేస్తాడని నీకు అనవసరం, దేవుని బిడ్డలుగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎలా జరిగిస్తాడో అనేది అది మన మన పని కాదు, మనం ఆలోచించాల్సిన పని కాదు. మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రార్థన, దేవుడి సన్నిధిలో ప్రార్థన. ఆలోచనలో ప్రభు కార్యం జరిగించారు. ఇక చిన్న మాటను నూతనమైన మాటను ఈ నూతనమైన మాట అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప జన సమూహపు ధ్వనియు. ప్రభు యుద్ధం చేయలేదు, కత్తులు ఇట్లు పట్టుకొచ్చి దాన్ని సంపేసి చేయలేదు. ప్రియమిక జగత్ కాలకించండి ప్రియమైన వాళ్ళరా. ధ్వని ప్రియమైన వాళ్ళు నాయిస్, ధ్వని వాయిస్ వేరు స్వరం, ధ్వని వేరు స్వరం వేరు ప్రియమైన వాళ్ళు. ఇక్కడ ప్రభు ధ్వని ఒక ధ్వని ద్వారా నిజంగా అసలు ఈ మాట చదువుతున్నప్పుడే ఒళ్ళంతా కూడా గగర్లో పొడుస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ధ్వని ద్వారా ప్రభు కార్యం చేయటం ఏంటండి, అందుకనే ప్రభుకు అసాధ్యమైంది ఇది కూడా లోపం లేదు. నమ్మట నీ వలన అయితే నమ్మవానికి సమస్యము సాధ్యమని ప్రభు సెలవిచ్చారు. నువ్వు నమ్ము, ధ్వని ద్వారా చేస్తాడో మాట ద్వారా చేస్తాడో ఏదో ఒకటి ఏం చేస్తాడో ప్రభు అనేది నువ్వు నమ్మి ప్రార్థన చేయటమే. కార్యం చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అని క్రీస్తు. ధ్వని ద్వారా ఈరోజు ఈ శబ్దం ద్వారా ప్రియమైన వాళ్ళరా, సిరియానులోక ప్రజలు యొక్క సైన్యం వారి యొక్క ఆలోచనలు మార్చేశాడు ప్రభు. ఈ ధ్వని ద్వారా వాళ్ళ యొక్క మాటను మార్చాడు, వారి ఆలోచనలు మార్చాడు, వారి ఆలోచించే విధానాన్ని మార్చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఒకరొక దినాన ఎలీషా ఒక మాట రాజుకు వర్తమానం పంపిస్తూ ఉంటాడు. ఎలీషాను చుట్టుముట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇదే సిరియానుడు అయితే పనివాడు వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మన చుట్టూ శత్రువు ముట్టేశారు, రథంలో ఉన్నారయ్యా, ఇంకా మనం అయిపోయి ఆగుతున్నప్పుడు పనివాడు కనులు తెరమని ప్రార్థన చేసి ఎలీషా వచ్చిన శత్రువుల కళ్ళు అంధత్వం కలిగేయమని వాళ్ళతో మాట్లాడి, అయ్యా మీరు సరైన రూట్లోకి రాలేదు, సరైన దారిలోకి రాలేదు, మీకు సరైన దారి చూపిస్తాను ఇది కాదని చెప్పి తీసుకెళ్ళి షోమ్రోన్లో రాజు ముందు పెట్టాడు. రాజు ముందు పెట్టినప్పుడు ఇప్పుడు రాజు అంటున్నాడు వీళ్ళు ఏం చేయదును, వీళ్ళు ఏం చేయదును అని అన్నప్పుడు సేవకుడు ఒక మాట చెప్పాడు, వీళ్ళు ఏం చేయొద్దు అసలు, కడుపు నిండా భోజనం పెట్టి పంపించు, కడుపు నిండా భోజనం పెట్టి పంపించు ప్రియమైన వాళ్ళు. ఎలీషా చెప్పిన మాట అంతే, మళ్ళా ఎప్పుడు కూడా శుభ్రం దేశం మీదకి దండిత రాలి. ఇక్కడ మరి ఒక పర్యాయం ప్రియమైన వాళ్ళు మనం చదవగలుగుతూ ఉంటే ప్రభు యేసుక్రీస్తు చాలా అద్భుత కార్యం జరిగించారు. ధ్వని ధ్వని ఏంటని అనుకుంటాం మనం అంతే, ఈ శబ్దాలు చాలామంది గుండె చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళు. ధ్వని అంత ప్రమాదకరం, కానీ ఈ ధ్వని నేను చంపేసేది కాదు, ఈ ధ్వని ప్రభువుది, ఈ ధ్వని ప్రభు దగ్గర నుంచి వచ్చేది, ఈ ధ్వని ప్రభు పంపించేది. ఇది నిన్ను లేవనెత్తుతుంది, నీ పక్షాన యుద్ధం చేస్తుంది, నీ పక్షాన వ్యాజ్యమాడుతుంది ప్రియమైన వాళ్ళరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు డీజేలు మరి చాలా డాల్బ్ ఈ టెక్నాలజీ పెరుగుతుంది, సిస్టమేటిక్ వైపు సౌండ్లు చాలా బాగా వచ్చినాయి. మనంతెందుకు మన స్వార్థ మహాసభలో చూస్తే అసలు ఆ సౌండ్కే దద్దరిల్లిపోతూ ఉంటుంది, చెవులు గింగులు ఎత్తిపోతూ ఉంటాయి. ఇలాంటి సౌండ్ దగ్గర ఒక హార్ట్ పెట్ సెంటర్ పెట్టి హలో
వై జగింగ్ అని చెప్పేసి ఒక మాట అన్నా లేకపోతే పాడినా ఇన్స్ట్రుమెంట్ కొట్టినా సడన్ గా హార్ట్ బ్లాక్ అయిపోతుంది, గుండె అయిపోతుంది. కానీ ప్రభు ఇచ్చే ధ్వని ఆధ్వని కాదు, ఇది నిన్ను బాగుపరుస్తుంది, ఇది నీ పక్షాన్ని యుద్ధం చేస్తుంది, నిన్ను ఏ శ్రమలు అవుతున్నావో ఆ శ్రమల నుంచి విడుదల కలుగజేస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు షోమ్రోనుకు విడుదల కలిగించింది ఈ ధ్వని, షోమ్రోన్ దేశాన్ని విడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క ధ్వని నిన్ను కూడా విడిపించేదయ్యింది. దేవుని వాక్యంలో ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చాలా చక్కని మాట అక్కడ భక్తుడు రాయిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ప్రియమైన వాళ్ళరా, ఎజ్రా గ్రంథంలో ఒక మాట మనం చదవగలిగితే 3:13 వచ్చిన ఎజ్రా గ్రంథం 3:13లో మందిరపు పునాది వేయబడ్డప్పుడట, ప్రియమైన వాళ్ళరా, మందిరపు పునాది వేసినప్పుడు జనులు సంతోషముతో, 12 మందిర పునాది వేయటం చూచి గొప్ప శబ్దంతో మరి సంతోషంతో అరిచారు అని చెబుతూ 3:13 ఎజ్రా గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, ఈ సంతోషము ఈ శబ్దము చేయగా ఏది దుఃఖ శబ్దమో ఏది సంతోష శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు, జనులు గొప్ప ధ్వని చేస్తున్నందున ఆ శబ్దం బహుదూరము వినిపించును, గొప్ప శబ్దం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రజలు చేసిన శబ్దానికే చాలా దూరం వినిపించింది దేవుని మహిమపరచు శబ్దం అని వాక్యం తెలియజేస్తుంటే, ఆ రోజు షోమ్రోన్ దేశంలో ప్రభు చేసిన కార్యము రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వని అంటే ఇదంత భయంకరంగా రావాలంటారు. ప్రియమైన వాళ్ళరా, ఇదంత భయంకరంగా వచ్చి ఉంటుందంటారు. ఇప్పుడు ఈ శబ్దానికి సిరియన్ అనుకున్నారట, ఆమెన్ హల్లెలూయా, సిరియన్ అనుకున్నారట. మొత్తం మీద రాజు ఎవరికో కూలిచ్చాడు, షోమ్రోన్ దేశపు రాజు ఆయన లోపల ఉండి ఎవరో ప్రోత్సహించాడు మొత్తం మీద. అక్కడ అంటున్నాడు కదా, అంటున్నారు కదా వాళ్ళు, అంటున్నారు ఏమంటున్నారంటే మన మీదకి వచ్చుటకే ఇస్రాయేల్ రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బతిమిచ్చాడు, జీతమిచ్చారేమో మొత్తం ఇద్దరు రాజులు కలిసి ఈ షోమ్రోన్ దేశపు మొత్తం అందరూ కలిసి వచ్చేస్తున్నారేమో, సదన్ సదన్ వర్ణ సదన్ త్వర సదన్ అని చెప్పేసి సదరు వీల్లేక ప్రియమైన వాళ్ళరా మొత్తం ఆ గుడారాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలీషా భక్తులు 7:1 వాగ్దానం ఇచ్చారు, రేపు ఈ సమయానికి 1 రూపాయికి సన్నని పిండి, 1 రూపాయికి 2 మాణికల ఎవరి పిండి మీకు అమ్మబడునని చెప్పేసి ప్రియమైన వాళ్ళకు వాగ్దానం చేశారు. చూడండి, చాలాసార్లు కూడా నేను లైవ్లో యూట్యూబ్లో కూడా మీకు నేను ప్రకటన చేశాను, వాక్యాన్ని బోధించాను. ప్రభు యేసుక్రీస్తు మాయ చేసేవాడు ఎంత మాత్రం కాదు, ఆయన మాయాస్వరూపుడు కాదు, అద్భుతం చేయగలిగిన వాడు. అద్భుతానికి మాయకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం జీవాహారం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి మనం చేస్తున్నాను, మాయకి అద్భుతానికి చాలా డిఫరెన్స్ ఉంది. మాయ అనగా లేని దాన్ని తీసుకురావు, ఇది అబద్ధం, ఇది అబద్ధం. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ నాశనం తెచ్చుకుంటాం. అద్భుతం ఉన్నదాన్ని మార్పు చేయటం. ప్రియమైన వాళ్ళారా, ఉన్నదాన్ని మార్పు చేయటం. దేవుని స్తోత్రం. మీరందరూ ఆలోచించారో తెలియదు కానీ మనిషిని మనసును చంపుకుని తినే అంత కరువు వచ్చినప్పుడు ప్రభు అనే యేసు క్రీస్తు ఎలీషాతో ప్రకటించాడు. ఏమని అన్నాడంటే, రేపు ఈ సమయానికి ఈ వేళకు షోమ్రోను ద్వారమందు 1 రూపాయి ఒక మాణిక సన్నని పిండి, 1 రూపాయి 2 మాణికలు ఎవరి పిండి అమ్ముడును. ఎలాగిది చదువుకుపోతా ఉంటాను తప్ప కొద్దిసేపు ఆలోచించు, ఎలా జరిగింది? ఇప్పుడు మేము అన్నారు ఎలా జరిగింది, ప్రభు మాయ చేసి పిండ్లు పిండ్ల తొట్లు పట్టుకొచ్చి దోరందరు పెట్టించాడా? ప్రియమైన వాళ్ళరా, లేదు లేదు. ఈ సిరియాలు ఎక్కడిదక్కడ విడిచిపెట్టి పారిపోయారు. దేవుడు చేసే అద్భుత కార్యం, ఆమెన్ హల్లెలూయా. ఈ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు ప్రియమైన వాళ్ళ గొప్ప సమూహపు ధ్వనియు, ఇది ప్రభు ధ్వని. మనుషులు ధ్వని చేస్తేనే ఎజ్రా గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా
మనం చదువుకున్నాం కదా ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయము 13వ వచనంలో ప్రజలు చేసిన శబ్దానికి 12వ వచనం చదువుతాం చూడండి మునుపటి మందిరము చూచిన యాజకులను లేవీయులను కుటుంబాల ప్రధానులను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరపు యొక్క పునాదులు చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగారుచిరి 13వ వచనం ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి జనులు గొప్ప ధ్వని చేస్తున్నందున ఆ శబ్దం బహుదూరం వినబడింది ఆమెన్ హల్లెలూయా ప్రియమైన దేవుని బహుదూరం వినబడిన వాక్యం తెలియజేస్తుంది మనుషులు యెహోవాను స్తుతించిన శబ్దమే బహుదూరం వినిపిస్తే ఇప్పుడు యెహోవా ఇచ్చిన శబ్దము దేవుని ధ్వని ఇప్పుడు మత దండంతటిని మెయిన్ రాజ్యాన్ని ప్రియమైన వాళ్ళరా ఒక ఈ సైనికుడు ఒక రక్షక ప్రియమైన వాళ్ళరా యుద్ధశూరుడు భయపడాలంటే ఎటువంటి శబ్దం కావాలి తెలుసు వారికి ప్రియమైన వాళ్ళరా ఎన్ని రథాలు ఎన్ని గుర్రాలు జన సమూహం ఆ శబ్దం ఎలా ఉంటుందో శబ్దాన్ని బట్టి అంతా వేస్తుంటారు ఒకవేళ ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నారేమో ఇంతకంటే 100 రెట్లు టెక్నాలజీ అలా ఉంది ప్రభునేసు క్రీస్తు ఆలోచనలకి ప్రియమైన వాళ్ళరా యుద్ధాల్లో ఇంతకనే ఎక్కువ అత్యాధునికమైన పరికరాలు వాడించాడు దావీదుగా ప్రియమైన వాళ్ళు అలాగే శత్రువు ఆ దేశాలు కూడా వాడిన విధానాన్ని వాక్యాలు చూడగలుగుతూ ఉంటాం ఇప్పుడు శబ్దాన్ని బట్టి ఎంతమంది వస్తున్నారు అసలు మనం తట్టుకోగలమా మనం ఎదిరించగలమా అదే వాళ్ళు అంటున్నారు అక్కడ భక్తులు చెప్తున్నారు ఇరువురు రాజులు వస్తున్నారేమో సోమరం దేశపు రాజు వారికి బతిమి జీతం ఇచ్చాడేమో వీళ్ళు కలిసి మన మీకు వచ్చేస్తున్నారు ఇప్పుడు రెండు రాజ్యాలు వస్తున్నాయంటే మనం తట్టుకోలేము లగెత్తండి పరిగెత్తండి ప్రియమైన వాళ్ళరా ఎక్కడికెక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎజ్రా గ్రంథంలో అక్కడ జనులు గొప్ప ధ్వని చేశారు గొప్ప శబ్దం చేశారు ప్రభువును మహింపరిచారు ఈరోజు నీ స్వరమెత్తి ప్రభు సందులో నీ స్వరపీఠకం తెరిచి పాడుతూ ఉండాలి ఆ శబ్దము ఎవరైతే ఇంకా నువ్వు రక్షణ పొందలేదో ఎవరైతే రక్షణ పొంది అటు ఇటు ఊగుతున్నారో వెళ్ళమా అన్న ఊగుతున్నారో ప్రియమైన వాళ్ళరా వారి గుండెలలో రక్షింపబడు శబ్దముగా ధైర్యమునిచ్చే శబ్దముగా ఉండేది ఉండాలి దానికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో వాక్యము చెప్తుంది యెజ్రా గ్రంథములో గొప్ప శబ్దము గొప్ప ధ్వని ఇది సంతోషకరమైన ధ్వని 13వ వచనంలో ఈ ధ్వని సంతోషకరమైన ధ్వని ఎస్కే గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనంలో అక్కడ భక్తులు మాట్లాడుతుంటాడు దర్శనంలో ఆ జీవుల యొక్క ఆ రెక్కలను నేను ఆ చప్పుడును వినగా ఆ చప్పుడు ఎలాగుందంటే దేవుని స్వరం వలె ఉందంటాడు ధ్వని 1:24 ఎస్కే గ్రంథం చదవండి ప్రియమైన వాళ్ళు సమయం లేదు 1:24 ఎస్కే గ్రంథంలో ఆ ధ్వని ఎలాగుందంటే దేవుని స్వరం వలెను దండువారు చే ధ్వని వలెను ఉందంటాడు ప్రియమైన వాళ్ళారా ఈరోజు శబ్దాన్ని తప్పు అని నశిస్తూ ఉంటాం ఇది మనుషులు చేసింది కాదు ప్రభు ఇచ్చే శబ్దం ప్రభు చేసే ధ్వని ప్రభు చేసే ధ్వని ఏజ్కెల్ వింటున్నాడు అంటున్నాడు ఈ ధ్వని ఎలా ఉందంటే యెహోవా దేవుని స్వరం వలె ఉంది దండువారు చే ధ్వని వలె ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి ఈరోజు ప్రభునే సుఖిస్తూ నేను రక్షించి ఈ రీతిగా పోషిస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనూ ఆశ్చర్యకరమైన సంగతులతో నిన్ను నింపి నడిపిస్తున్నాడంటే దేవదేవునికి మనం ఎంతైనా విధేయులమై ఉండాలి నీ పట్ల చేస్తున్న కార్యాలు ఎలనివి అవి కంటికి కనబడినవి చెవికి వినబడినవి హృదయానికి గోచరం కాని కార్యాల ద్వారా ఆ గొప్ప పనులు ప్రియమైన దేవుని అదే ఏస్కెల్ గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ అంటాడు భక్తులు ఈ ధ్వని ఈ జీవుల యొక్క ధ్వని ఎలాగుందంటే చక్రాలు వలే అవి జరిగినప్పుడట చక్రాలు ధ్వని అది అంటాడు ఈ ధ్వని సందడి చేయించున్నది అంటాడు ప్రియమైన వాళ్ళరా ఈ దూతల ధ్వని లేక ఈ జీవుల ధ్వని సందడి చేయించున్నది సందడి వలె ఉంది అంటాడు ప్రియమైన వాళ్ళరా నిజమే దావీదు గారు దేవుని వంశం దగ్గర చక్కగా మేళతాళ్ళతో పాడుతూ ఆ
యెరూషలేము పట్టణాన్ని మనసాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ ధ్వని చాలామందికి సందడి కలిగించింది. ప్రియమైన వాళ్ళారా, ఆ శబ్దం చాలామందికి సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, ప్రభు యేసు పుట్టాడని. ప్రియమైన వాళ్ళ అయిపోయింది కదండి సేపు. ఈరోజు సందడి కానీ భక్తుడు అంటాడు ఈ ధ్వని సందడిగా ఉందంటాడు. యేసుక్రీస్తు ప్రియమైన వాళ్ళరా, మూడు పదమూడులో చూడండి ఒక మాట చదువుతూ ఉంటున్నాను. యేసుక గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో చాలా చక్కని మాట భక్తుడు తెలియజేస్తుంటాడు. 13వ వచనం, మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడి, వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడిన సందడి. ఈరోజు దేవుని యొక్క ధ్వని నీలో సందడి పుట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటున్నారా, నీలో సందడి పుట్టిస్తూ ఉంటుంది, సంతోషాన్ని పుట్టిస్తూ ఉంటుంది ఆ ధ్వని వినగానే. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన వాళ్ళారా, ప్రభుకు పట్టబడ్డ మనము ఇలాంటి అనేకమైన కార్యాలు చూస్తుంటాం. కానీ ప్రభు సందులో ఏంటంటే మనం గమనించి వారం ఉండం. ఏదో ఒకవేళ ఇదేంటోలే చెప్పేసి ఒకవేళ నువ్వు దాటేసిన రోజులేదు. అందుకనే ప్రభు అనే సుక్రీస్తులు ప్రతిసారి మాట్లాడుతుంటాను. ప్రార్థన చేసినంత వెంటనే లేచిపోద్దు అంటే వెంటనే మోకాల నుంచి లేచిపోద్దు, వెంటనే మన కళ్ళ తెరచూడదు. కొద్ది నిమిషాలు ప్రభు సందులు కనిపెట్టినట్లయితే ప్రభు తన స్వరం ద్వారా, ధ్వని ద్వారా, శబ్దం ద్వారా నీతో మాట్లాడు. ప్రియమైన బిడ్డలారా, ధ్వని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది. మరుసటి గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం, అలాగే 4వ అధ్యాయం 14వ వచనం, ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలు. అయితే ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే యుద్ధ స్థలానికి మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొచ్చిన ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ధ్వని చేయటం, శబ్దం చేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఫిలిస్తీయులలో అడుగుతున్నారు, ఏంటి గొప్ప ధ్వని ఏంటి అని అడుగుతున్నప్పుడు దేవుని మందస్తమ్మ వారి మధ్యకు వచ్చింది అని అన్నప్పుడు వాడు భయపడుతున్నారు. వాళ్ళు అయ్యో దేవుని మందస్తమ్మ, ఐగుప్తు దేశంలో అనేక తెగలను రప్పించి. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందస్తమ్మ నీ దగ్గర ఉన్నట్లయితే ఉత్సాహం వస్తుంది, సంతోషం వస్తుంది. దీనితో నువ్వు పాడుతూ ఉంటావు, పాడుతుంటే ఈ ధ్వని అనేక మందికి వినిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ధ్వని అనేక మందికి వినిపిస్తూ ఉంటుంది. నిజమే, ప్రభునేసుక్రీస్తు కృపను బట్టి మోషే గారు మరి ఆ 10 ఆజ్ఞల పలకలను పట్టుకుని కిందకు వస్తున్నప్పుడు, ఆజ్ఞల పలకలు రాసు కిందకు వస్తున్నప్పుడు మోషే గారికి ధ్వని వినిపించింది. అది అపజయధ్వని, అది అపజయధ్వని. ప్రియమైన వాళ్ళ దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే 32వ అధ్యాయం 18వ వచనంలో, నిర్మకాండ 32:18లో అక్కడ మనం చూడగలుగుతుంటాం అపజయధ్వని. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన వాళ్ళరా, ఈ అపచేధ్వని మోషేకి వినబడుతుంది. అచ్చా మోషేతో వస్తున్నారేమో జయధ్వని అంటున్నారు, కానీ మోషే అంటున్నారు లేదు లేదు ఇది అపజయధ్వని. మన వాళ్ళు దూడం చేసుకుని దూడ దగ్గర డ్యాన్సులు కొట్టేస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా ప్రభువు కాకుండా అపితర ఆత్మలకు జైలు కొట్టి లేనిపోని పిచ్చి పాటలతో, లేనిపోయిన ఇక దేవుని సన్నిధిలో కూడా అది డీజే పెట్టేసుకునేది దేవుని సన్నిధిలో లేక విగ్రహారాధన తెలియకుండా ఇదిగా ఈ ధ్వని చేస్తూ ఉంటారు. ప్రియమైన అనిపెట్టారు, మోషే మాట్లాడుతున్నాడు, ఇది జయధ్వని కాదు అపజయధ్వని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, అపజయధ్వని. యెషువ గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు అక్కడ ఎరుకో పట్టణాన్ని ఉన్న ప్రాకారం కూల్చడానికి ప్రభు ఒక కొంచెం ప్రిన్సిపల్స్ చెప్పాడు, పద్ధతిని చెప్పాడు. దాని చుట్టూ తిరగవలను, ఏడుమాలు తిరగలను, బూరలు ఓదవలను చెప్పేసి చెప్పి 6వ అధ్యాయం 10వ వచనంలో యెషువ గ్రంథంలో ఇక్కడ యెషువ అంటారు, నేను చెప్పే వరకు అసలు మీ కంట్రోల్ నుంచి ధ్వని రానివద్దు అన్నాడు. నేను చెప్పిన తర్వాత కేకలు వేసి ప్రభుని ఆర్మహింపరచుతామన్నాడు. ప్రభు కూడా చెప్పిన మాట అదే పైకి చదివినట్లయితే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు ప్రభువును మహింపరచు ద్వారా ఆ మహింపరచుటలో వచ్చే ధ్వని అద్భుత కార్యాలు చేస్తుంది. ఆ ధ్వని నిన్ను విడిపిస్తుంది, అది వ్యర్థమైంది కాదు.
వ్యర్థమైన ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ఆత్మీయమైన సంగతులతో, ఆత్మీయమైన పద్యములతో, సంగీత నాదములతో, కొలస్సీలో ప్రభు మాట్లాడుతుంటాడు అపొస్తలుల పౌలు ద్వారా, ఇలాగూ నువ్వు ప్రభునామ మహిమపరుస్తుంటావో ప్రియమైన వాళ్ళరా, ఈ ఇటులోంచి వెలువడే ఈ ధ్వని శబ్దము ఈరోజు నీ పట్ల కార్యం జరిగిస్తుంటుంది, నిన్ను విడిపించేదిగా ఉంటుంది, నిన్ను లేవనెత్తేదిగా ఉంటుంది. అద్భుత కార్యం. ఎరుకో పట్టణపు గోడలు చాలా పెద్దవండి ప్రియమైన వాళ్ళు. ఆ ప్రాకారాలను కూల్చాలంటే అసలు ఎవరెవరి తరం కూడా కాదు. బుల్డోజర్లు ప్రొక్లైన్స్ పెట్టించినా చాలా టైం పడుతుంది. అట్లాంటిది ప్రభు ఒక ధ్వని ద్వారా, ప్రభువును మహింపరచుట ద్వారా, ఆ మహిమలో నుంచి మహింపరచుటలో వచ్చే ఆ శబ్దంలో నుంచి, ఆ శబ్దం ద్వారా కార్యం జరిగించాడు. దానికి స్తోత్రం ప్రియమైన వాళ్ళు. ప్రభునామాన్ని కలిగిన మనము ప్రతి మాటను చాలా చక్కగా అర్థం పరమార్థం కలిగిన వాక్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు కనుక ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలకించి మరి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళేవారి ముందా. మరి చాలా విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ సమయం ఎక్కువైపోతుంది కాబట్టి మరి ప్రభు పేరు దేవుని చిత్తమైతే మరి మరో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క శబ్దం బట్టి గుర్రముల ధ్వనియు, రథముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు మరి వినిపింప చేయగా సిరియానులు ఎక్కడి అక్కడి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మన జీవితంలో కూడా దేవుని యొక్క ధ్వని, దేవుని యొక్క శబ్దం వినగాలి. యేసుని నామం పలుకగానే అద్భుత కార్యములు, యేసుని నామం పలుకుతున్నప్పుడు ఆ స్వరములో నుంచి వచ్చే శబ్దం ఏదైతే ఉందో అది నిన్ను నన్ను ఈరోజు సర్వమానవాళ్ళని కాపాడుతుంది, సంరక్షిస్తుంది, విడుదల కలుగజేస్తుంది. అట్లాంటి దేవుని కృపకు పాత్రమై ఉన్నాం. దేవుడితో మాటలు మా అందరి వినికడలో దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మాకు ప్రార్థన. సకలాశీర్వాదులు కానుమతున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందున్నాను. గొప్పవాడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, నీకే స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు ప్రభువాం రెండవ రాజుల గ్రంథం 7:6 ద్వారా నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి కొద్దిరి విషయాలు వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నిజమే, ఈరోజు ఏ ధ్వని ఏమిటో తెలుసుకుంటానికి ప్రభువా నువ్వు మా కొద్ది సమయం సెలవిచ్చినందుకు పొందున్నారు. నీ కృపను ఇంకను బలపరిచి ముందుకు నడిపించండి. నీ దీవెనాశీర్వాదం మా పేరు మీద ఉంచండి. ప్రత్యేకంగా మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రియబిడ్డలను ప్రభు, మరి పరిచర్యలో పాలుభాగస్తున్న ప్రియబిడ్డలను, అనుదినం జీవాహారమైన కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియబిడ్డలను, ఇదిగో ప్రభు ఇప్పుడు ప్రారంభం నుంచి ఈ ముగింపు వరకు పాల్గొందిన ప్రతి ఒక్క ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకుని కృపలు బలపరిచి దీవించమని నానాటికి ప్రభు ఈ పరిచయను అభివృద్ధిపరచమని నా జరడ నేస్తున్నామమ్మను అడిగి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యున్న సహవాసము కూడిన మనకును లోకును పరిశుద్ధులకము దేవుని కృప, సమాధానము, ఆయన కాయరారోగ్యము, స్వస్థత సదాకాలం తోడే ఉండి ముందుకు నడిపించుడు గాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరత్నమే జయం, యేసురత్న సంపూర్ణ విజయం అపవాదిక నందనాశనం కలుగును గాక. ఆమేన్. 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 ఎందుకు ఉన్నదండి దేవుని చిత్తమైతే రేపటి దినాల దేవుని ఒక్క ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. సెలవు శుభం కలిగిందిగా కానీ.